న్యాయ సేవల కోసం లీగల్ సర్వీస్ యాప్ సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి వై వీర్రాజు పేర్కొన్నారు. ఆజాదికా అమృత్ ఉత్సవాల సందర్భంగా గాంధీజీ ఆశయం సమాజ సేవ అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకల్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొని మాట్లాడారు. నవంబర్ 14 వరకు కూడా కంటిన్యూస్గా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి డోర్ స్టెప్ అంటే లిటిగెంట్ యొక్క వాళ్ళందరికీ కూడా చేరేలాగా ఈ నెల 10 రోజుల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన పారా లీగల్ వాలంటీర్స్ యొక్క రోల్ ఎంతో ఇంపార్టెంట్ ఎక్కడైనా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవిచేసేది ఏంటంటే లీగల్ సర్వీసెస్ యాప్ అనేటువంటిది ఒక మొబైల్ యాప్ను కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది నర్సాలో. అది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏ కంప్లైంట్స్ ఉన్నా, ఏ విధమైన లీగల్ అసిస్టెంట్ కావాలన్నా కూడా ఆ యాప్ ద్వారా సంబంధిత న్యాయ సలహా ఇన్స్టిట్యూషన్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్కి మీరు సబ్మిట్ చేస్తే మీ ద్వారా లేదంటే డైరెక్ట్గా పార్టీ కూడా ఇమీడియట్గా అది ఇక్కడికి ఇన్స్టిట్యూషన్ దగ్గరికి మాకు వచ్చిన తర్వాత మేము దాన్ని వితిన్ టైం బౌండ్లో మనం అది పర్స్యూ చేసి అటెండ్ అవ్వడానికి చాలా చక్కగా అవకాశం ఇవ్వడం మనకి ఆ లీగల్ సర్వీసెస్ యాప్ ద్వారా కల్పించడం జరుగుతుంది.